శాంతి ఈరోజు మురళి డేటు పదహారు జూలై రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి సమానముగా పతితులను పావనముగా చేసే కర్తవ్యాన్ని చేయండి అప్పుడే తండ్రి హృదయము పైన అధిరోహించగలుగుతారు ఈరోజు మురళిలోని ప్రశ్న ఎటువంటి పిల్లల్లో గుణాల ధారణ సహజముగా అవుతుంది వారి గుర్తులేమిటి సమాధానము ఏ పిల్లలైతే పాత బంధుమిత్రులు పాత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి నిర్మోహులుగా అవుతారు అప్పుడు వారిలో సర్వ గుణాలు సహజముగానే ధారణ అయిపోతాయి వారు ఎప్పుడూ ఎవరిని నిందించి పరస్పరం హృదయాలను పాడు చేసుకోరు తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు వికారులను అంటే నల్లగా ఉన్నవారిని సుందరమైన వారిగా పవిత్రముగా ఉప్పగా ఉన్నవారిని మధురముగా మరియు పతితలను పావనంగా చేసే సేవకు రుజువునిస్తారు సదా హర్షితముగా ఉంటారు పాట ఈ ఆటనంతా ఎవరు రచించారు శాంతి మనము ఇప్పుడు ఈశ్వరీయ సంతానము లేక ఈశ్వరీయ సాంప్రదాయానికి వారము అని పిల్లలకు తెలుసు ఇంతకుముందు మనము అసురీ సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవాళ్ళము ఇప్పుడు మనకు ఈశ్వరీయ మతం లభిస్తుంది ఈశ్వరీయ మతము ఏం నేర్పిస్తుంది పతితులను పావనముగా చేయడము పతిత పావన తండ్రి సంతానమైనందువలన మనము తండ్రి కర్తవ్యాన్ని చేస్తున్నామా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తామే ప్రశ్నించుకోవాలి ప్రపంచంలో అయితే తండ్రి పిల్లల కర్తవ్యాలు వేరువేరుగా ఉంటాయి అనేక ప్రకారాలైన వ్యాపారాలు ఉన్నాయి అనేక ప్రకారాలైన మతాలు ఉన్నాయి తండ్రిది ఒక మతమైతే పిల్లలది ఇంకొక మతము కానీ ఇది ఈశ్వర్య మతము మీరు తండ్రిని తెలుసుకున్నారు ప్రపంచం కేవలం గానం చేస్తుంది పతిత పావనులైన తండ్రి వచ్చి ఎలా పావనంగా చేస్తారనేది తెలియదు పతిత పావనులైన తండ్రి మనల్ని పావనముగా చేసి పావన స్వర్గానికి అధిపతులుగా చేస్తున్నారనేది పిల్లలైనా మీరు మాత్రం అర్థం చేసుకున్నారు ఇక్కడ మీ అందరిది ఒకే మతము శ్రేష్టాతి శ్రేష్టమైన మతమును తండ్రియే వచ్చి మనకు ఇస్తారు ఎవరైతే స్వయాన్ని ఈశ్వరీయ సంతానమని నిశ్చయం చేసుకుంటారో వారు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నిశ్చయం లేని వారు ఈ కర్తవ్యాన్ని చెయ్యలేరు బాబా పిల్లలుగా అవ్వకుంటే వారు ఈ కర్తవ్యాన్ని చేయలేరు పావనముగా అవ్వడమే తమ ముఖ్య ఉద్దేశమని పిల్లలకు తెలుసు చిత్రాలు కూడా ఎదురుగా ఉంచారు నరుడు నుండి నారాయణుగా మరియు నారి నుండి లక్ష్మిగా అవ్వాలి మనము లక్ష్మీ నారాయణల వంశం వారిగా తయారు కావాలి మనల్ని పావనముగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు మనము తండ్రి కర్తవ్యాన్ని చేస్తున్నామా లేదా అనేది స్వయాన్ని ప్రశ్నించుకోవాలి తండ్రి ఏం చేశారు హాస్పిటల్ లేక విశ్వవిద్యాలయాన్ని తెరిచారు పిల్లల కర్తవ్యం కూడా ఇదే ప్రారంభంలో తండ్రి వచ్చినప్పుడు ఇల్లు చిన్నదిగా ఉండేది మా అమ్మ గది కంటే చిన్నదిగా ఉండేది అందులోనే పరంపిత పరమాత్మ వచ్చి హాస్పిటల్ లేక విశ్వవిద్యాలయాన్ని తెరిచారు తర్వాత మెల్లమెల్లగా భవనాలు తయారవుతూ వచ్చాయి మొదట ఒక చిన్న వీధిలో బాబా ఇల్లు ఉండేది తర్వాత నిదానముగా వృద్ధి చెందుతూ వచ్చింది తర్వాత నిదానముగా వృద్ధి చెందుతూ వచ్చింది మరి పిల్లలు కూడా అదే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కదా తర్వాత శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది విద్యావంతులే విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు ఆ విద్యావంతులు కూడా తెరవవచ్చు తెరిచి ఎవరికైతే చదవడం చదివించడం తెలుసో వారికి ఇస్తారు మీరు ప్రిన్సిపల్గా అయి నడిపించండి దీని ద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది అని బాబా అంటున్నారు బ్రాహ్మణులైన మీ కర్తవ్యమే పతితులను పావనంగా చేయడము ఎటువంటి పతిత కర్తవ్యం కూడా చేయకూడదు ఎప్పుడు వికారాలకు వశం అవ్వకూడదు ఇతరులకు పవిత్రముగా అవ్వండి అని చెప్పడం చాలా మంచిది పవిత్రుల ముందు అపవిత్రులు తల వంచి నమస్కరిస్తారు అని అర్థం చేయించబడుతుంది ప్రారంభంలో భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు సన్యాసులు లేరు వారు తర్వాత వచ్చారు ఆ సమయంలో సన్యాసులు ఎవరు ఇచ్చేవారు కాదు సర్వవ్యాపీ జ్ఞానము తరువాత వెలువడింది మొదట మాకు ఈశ్వరుడు ఈశ్వరుని రచన గురించి తెలియదు అని చెప్పేవారు వారు తండ్రి అని కూడా భావించేవారు కాదు తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలుగుతారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉంటారు సర్వవ్యాపి జ్ఞానమే భారతదేశాన్ని నిరుపేద దేశముగా పరమాత్మని నుండి విముఖులుగా నాస్తికలుగా అనాథులుగా చేసేస్తుంది ఇప్పుడు మీరు సనాదులుగా అయ్యారు ఇతర అనాథులను కూడా సనాధులుగా చేసే పురుషార్థం చేయండి ఎవరైతే మార్గదర్శకులుగా అయి వస్తారో వారు నాదునికి చెందిన వారిగా చేసి నాదుని వద్దకు తీసుకుని వెళ్తారు కదా ఆ ధనికుడైన బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది అని వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది అనంతమైన వారసత్వము అనగా అనంతమైన చక్రవర్తి పదవి నరకము హద్దులోని ఆస్తి నరకములో దుఃఖం ఉంది అందుకే దీనిని రాజ్యాధికారము అని అనరు గాడిద బరువు అని అంటారు ఇప్పుడు పిల్లలు తండ్రి సేవను చెయ్యాలి పతితులను పావనముగా చెయ్యాలి రోజంతా ఇదే కర్తవ్యాన్ని చెయ్యాలి పతితులను పావనముగా ఎలా చెయ్యాలి మొదట మనం పావనముగా అయ్యామా మాలో ఏ వికారాలు లేవు కదా మనకు పరంపిత పరమాత్మతో ఇంత ప్రీతి ఉంటే ఆ ప్రీతికి రుజువేమిటి పతితులను పావనంగా చేసే కర్తవ్యంలో ఉండడమే రుజువు అని పాప అంటున్నారు ఈ కర్తవ్యాన్ని చేయకుంటే స్వయం పావనముగా అవ్వలేరు ఇతరులను పావనముగా చెయ్యలేదు అని అర్థము ఈ కర్తవ్యం చేయకుంటే శ్రేష్టమైన పదవిని పొందలేరు కల్పకల్పముల విషయమైపోతుంది వీరి అదృష్టంలో లేదు అని భావించబడుతుంది ఈశ్వరుణ్ణి పొందాక కూడా ఈ కర్తవ్యాన్ని నేర్చుకోలేకపోయారు ఎవరైతే పావనముగా చేసే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళే తండ్రి హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మనుషులను గవ్వ నుండి వజ్ర సమానమైన దేవతలుగా తయారు చేసే పురుషార్థం చేయాలి మా అమ్మ బాబాలు కూడా అదే పురుషార్థాన్ని చేస్తారు బాబా కూడా సర్వీస్ కొరకు వెళ్తారు పిల్లల తనువులో ప్రవేశించి పతితులను పావనంగా చేసే మార్గాన్ని తెలియచేస్తారు మనము వారిలాంటి సర్వీసు చేస్తున్నామా అని మనల్ని మనం చూసుకోవాలి కదా ఒకవేళ చెయ్యలేదు అంటే హృదయంని అధిరోహించలేరు చాలామంది మోహ కారణముగా చిక్కుకొని ఉంటారు తండ్రి పైన ఏకరసమైన ప్రీతి ఉండాలి కదా మిగిలిన వారందరి నుండి నిర్మోహులుగా చూపించాలి పాత బంధుమిత్రులు పాత ప్రపంచము నుండి మోహం తొలగిపోవాలి అలా తొలగిపోయినప్పుడే గుణాలు ధారణ అవుతాయి చాలామంది పిల్లలు రోజంతా ఏం చేస్తూ ఉంటారు ఒకరి మనసు ఒకరు పాడు చేసుకుంటూ ఉంటారు నిందించుకుంటూ ఉంటారు ఫలానా వారు ఇలా ఉన్నారు వారు అలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు మనము ఏం చేస్తున్నాము అని మొట్టమొదట మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి తండ్రిని అనుసరిస్తున్నామా అనుసరించినప్పుడే ఖుషి పాదరస మట్టము పెరుగుతుంది సర్వీసు చేసేవారు ఎంత సంతోషంగా ఎంత హర్షితముగా ఉంటారు పేరు వెలువడుతుంది కదా తండ్రి చెప్తున్నారు మీరు వనవాసంలో ఉండాలి ఎనిమిది చిరుగులు ఉన్న బట్టలు ధరించాలి అందుకే సమయం కూడా వస్తుంది చిరిగిపోయిన దుస్తులు కూడా దొరకడం కష్టమైపోతుంది అని బాబా అంటున్నారు అందుకే వీటన్నిటి నుండి మమత్వాన్ని తొలగించి వెయ్యాలి ఎవరైతే అసురి బంధుమిత్రులు ఉన్నారో వారి నుండి బుద్ధియోగాన్ని తొలగించి వెయ్యాలి మనది ఉన్నతి కళాని చెప్పేందుకు కూడా రుజువైతే ఇవ్వాలి కదా అని బాబా అంటున్నారు ఎవరైతే మార్గదర్శకులుగా అయి వస్తారో వారు తప్పకుండా రుజువునిస్తారు సేవకు యోగ్యులుగా అవ్వాలి డిస్ సర్వీసు చేస్తూ ఉప్పు నీరు వలె పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉండకూడదు డిస్ సర్వీసు చేసే వారి పదవి భ్రష్టమైపోతుంది మనుషులు పరస్పరంలో ఎంత ఉప్పు నీరులాగా అవుతారు అంటే అసలు అడగనే అడగవద్దు అని బాబా అంటున్నారు వారిని చాలా మధురమైన వారిగా చేయడమే మీ పని కానీ ఉప్పు నీటి వంటి వారే దొరికినప్పుడు దానిని డ్రామా అని వ్రాత అని అంటారు దీనిని కూడా సహనం చేయాలి అయినా మనం ప్రీతిగా ఉప్పును పరివర్తన చేసి మధురంగా తయారు చేయాలి సూర్యులలో ఎంత శక్తి ఉందో చూడండి ఉప్పు నీళ్ల సాగరం నుండి నీటిని పీల్చుకొని మధురముగా తయారు చేస్తాడు ఇది కూడా తాను చేసే సేవయే కదా అంటున్నారు బాబా అందుకే ఇంద్రదేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అని అంటారు కొంతమంది పిల్లల్లో కూడా శక్తి ఉండాలి అంతేకాని ఇంకా ఉప్పుగా తయారు చేయకూడదు అంతేకాని ఇంకా ఉప్పుగా చేయకూడదు కొంతమంది ఉప్పుగా చేసేవారు కూడా ఉన్నారు వారి ముఖాలు ప్రత్యక్షమైపోతాయి ఉప్పుగా ఉన్నవారి ముఖము వికారముగా మధురముగా ఉన్నవారి ముఖము సుందరముగా ఉంటుంది మీరు స్వయం సుందరముగా అయి నల్లగా ఉన్న ఇతరులను కూడా సుందరంగా తయారు చేయాలి తండ్రి ఎంత దూరం నుండి వచ్చి సేవను నేర్పిస్తున్నారు ఉన్న వారిని పావనముగా చేయడమే తండ్రి సేవ అనేక మందిని పావనముగా చేస్తే బాబా బహుమానము కూడా ఇస్తారు మేము ఎంతమందిని సుందరమైన వారిగా తయారు చేస్తామని మీ మనసును ప్రశ్నించుకోండి ఒకవేళ చేయడం లేదు అంటే తప్పకుండా ఏదో ఒక కుకర్మ చేస్తున్నారనే అర్థము తండ్రి మతమును అనుసరించకుంటే కుకర్మలే చేస్తారు తరువాత పావనముగా తయారు చేసే వారి ముందు బరువులు మొయ్యాల్సి ఉంటుంది ఎవరిలో అయితే శక్తి ఉంటుందో వారు బాబా మమ్మల్ని ఎక్కడికైనా పంపించండి అని చాలా ధైర్యంగా చెప్తారు హాస్పిటల్స్ అయితే ఎన్నైనా తెరవవచ్చు కానీ మంచి డాక్టర్లు కూడా ఉండాలి కదా అంటున్నారు బాబా ఉల్టా సొల్టా మందులు ఇచ్చి రోగులను చంపే డాక్టర్లు కూడా ఉంటారు కానీ ఎక్కడైతే ఇది ఈశ్వరీయ దర్బారు తండ్రి వద్ద అందరి ఖాతాలు ఉన్నాయి వారు అంతర్యామి కదా పిల్లలందరి ఆంతర్యం వారికి తెలుసు ఇతను బాహ్యర్యామి ఇతడు కూడా ఇతరులను పావనముగా చేసే పురుషార్థం చేస్తూ ఉంటాడు ఎవరు పావనముగా అవ్వరు వారు శిక్షలు అనుభవించి తమ తమ విభాగాల్లోనికి వెళ్ళిపోతారు అందరూ తమ తమ పాత్రను అభినయించాలి నెంబర్ వారీగా రావాలి ముందో లేక వెనుక నుండో వస్తారు కదా మధ్యలో అయితే రాలేరు ఎటువంటి వృక్షము అటువంటి ఫలమే లభిస్తుంది అందులో వ్యత్యాసం ఉండదు ఇప్పుడు వృక్షం బాగా విస్తారమై చల్లా చెదరైపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మములోకి బదిలీ అయిపోయారు ప్రతి దేశము సంఖ్య ఎంత అని చెప్పలేము ప్రతి ఒక్కరి పద్ధతులు ఎవరివి వారివే మూలవతనంలో ఎలా ఉండేవారము తెలుసు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా లెక్కాచారాలు సమాప్తం చేసుకుని అందరూ అక్కడికి వెళ్ళి ఉండాలి పైన నిరాకారి ఆత్మల వృక్షం ఉంది ఎంత జాగాను తీసుకొని ఉండవచ్చు చాలా కొద్దిగా ఉంటుంది అని బాబా అంటున్నారు చాలా కొద్దిగా ఉంటుంది ఉదాహరణకి ఆకాశ తత్వమేమో చాలా పెద్దది కానీ మనుషులు చాలా కొద్ది స్థలంలోనే ఉంటారు కదా ఎంత స్థలంలో మనుషులు ఉన్నారనేది అర్థమవుతుంది అయితే మనుషులు ఉండరు భూమిపైనే మనుషులు ఉన్నారు సాగరము అంతు తెలుసుకోలేము అసంభవం పైకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారు కానీ అది అంతం లేనిది కదా పతితలను పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు అక్కడికి వెళ్ళి ఆకాశతత్వము అంత తెలుసుకోమని కాదు మనం ఆత్మలము పైన నివసించే వారము అందులోనూ అక్కడ చాలా కొద్ది స్థానాన్ని మాత్రమే మనం తీసుకుంటాము ఆకాశతత్వం అయితే చాలా పెద్దది అక్కడ కూర్చుని ఈశ్వరుడు ఆకాశతత్వం ఎంత పెద్దగా ఉందని కొలుస్తూ ట్రైల్ చేస్తూ ఉంటాడని మాత్రం కాదు ఎప్పుడు బుద్ధిలో ఈ ఆలోచన కూడా రాజాలదు పాత్రాభినయం గురించి వారి బుద్ధిలోనే ఉంటుంది మహత్వాన్ని గురించి తెలుసుకోవాలని పరిశోధిస్తూ కూర్చోరు ఇక్కడ నుండి వెళ్ళగానే స్థానంలో కూర్చుండిపోతారు అక్కడ ఏ ప్రయత్నము చెయ్యరు బాబా చెప్తున్నారు నేనేమీ ప్రయత్నం చెయ్యను ఇది అంతులేనిది మంచిది అంత్యమును తెలుసుకోవడం వల్ల లాభం ఏముంది ఏమీ లేదు అంటున్నారు బాబా పతితులను పావనముగా చేయడంలోనే లాభం ఉంది ఆత్మలు నిర్వాణ ధామము నుండి ఇక్కడికి వచ్చి పాత్రాభినయం చేస్తాయి తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు అది శాంతి ధామము అది చూడాలి ఇది చూడాలి అని అక్కడ సంకల్పం కూడా ఉత్పన్నమవ్వదు ఇక్కడైతే మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు ఎంత కష్టముతో అంతమును తెలుసుకునేందుకు వెళ్తారు సమయమైతే చాలా తక్కువగా ఉంది అని పిల్లలకు తెలుసు యుద్ధం ప్రారంభమైంది అంటే వారి మాటలు మొదలైనవన్నీ ఆగిపోతాయి ఆకాశంలో వచ్చి పోవడం కూడా నిలిచిపోతుంది వీరంతా ధనాన్ని చాలా వేస్ట్ చేస్తూ ఉన్నారు లాభమేమీ లేదు ఎవరైనా వెళ్తారు అనుకోండి వచ్చి ఏమైనా చెప్పారు అనుకోండి దీనివలన సమయము శక్తి మరియు ధనము వ్యర్థమవుతుంది పిల్లలైన మీది తప్ప అందరి పరిస్థితి ఇదే అంటున్నారు బాబా ఏ పిల్లలైతే స్వయం పురుషార్థం చేసి వెళ్ళి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలని ఉంటుందో అందరికీ తండ్రి ఆస్తిని ఇప్పించాలనేది ఉంటుందో ఆ పిల్లలకు మాత్రమే పరిస్థితి ఉండదు ఈ డ్రామాలో బాబా యొక్క పాత్ర సర్వశ్రేష్టమైనది నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు అర్హులుగా చేయడము ఇప్పుడు సృష్టి చివరి దశకు వచ్చేసింది మనుషులు ఎంతగా కొట్టుకుంటున్నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నా ఎవరెస్ట్ శిఖరం పైన వెళ్ళి నిలిచిన లాభం ఏముంది ముక్తి జీవన్ ముక్తులైతే లభించవు కదా అంటున్నారు బాబా అయితే ప్రపంచంలో దుఃఖమే దుఃఖముంది ఇప్పుడు మీ బుద్ధి అయితే సంపన్నంగా అయిపోయింది ఇతరులను తండ్రి సమానంగా తయారు చేసేందుకు మీరు పురుషార్థం చేస్తారు స్కూల్లో టీచర్లకు ప్రధాన ఉపాధ్యాయులకు కూడా దీన్ని అర్థం చేయించండి వారు అనంతమైన చరిత్ర భూగోళాలను నేర్పించరు సతీయుగం నుండి త్రేతాయుగము ద్వాపర కలియుగాలుగా ఎలా అవుతాయి ఇవి అనంతమైన చరిత్ర భూగోళాలు దీనిని తెలుసుకోవడం వల్ల మీరు చక్రవర్తులుగా అవుతారు మనము ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తాము సృష్టిచక్రం ఎలా తిరుగుతూ ఉందో మీరు వచ్చారు అంటే మేము మీకు పరంపిత పరమాత్మని పరిచయాన్ని ఇస్తాము అని చెప్పండి వారిని నిరాకారుడని అంటారు వారి జీవిత చరిత్రను వినిపిస్తాము బ్రహ్మయోగులైతే బ్రహ్మతత్వ జ్ఞానమును మాత్రమే ఇస్తారు బ్రహ్మము సర్వవ్యాపి అని అంటారు పరమాత్మ అయితే జ్ఞానసాగరులు తత్వాన్ని జ్ఞానసాగరము అని అనరు తండ్రి పిల్లలను తన సమానముగా జ్ఞానసాగరులుగా తయారు చేస్తారు కానీ తత్వాలు తన సమానంగా ఎలా తయారు చేస్తాయి అని బాబా అడుగుతున్నారు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు సారము ఫస్ట్ పాయింట్ పైకి ఎక్కే కళకు రుజువునివ్వాలి అందరి నుండి మోహాజాలమును తొలగించి సర్వీసుకు యోగ్యులుగా అవ్వాలి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి ఇతరులను నిందించి పరస్పరంలో హృదయాలను పాడు చేసుకోకూడదు ఎటువంటి కుకర్మలు చేయకూడదు సెకండ్ పాయింట్ తండ్రి సమానముగా మీరు కూడా దయా హృదయులుగా అవ్వాలి గవ్వ నుండి వజ్ర సమానముగా అయ్యేందుకు ఇప్పుడు తప్పకుండా పురుషార్థం చేయాలి ఉప్పు నీటు వంటి వారిని మధురముగా తయారు చేసే సేవను చేయాలి ఈరోజు వరదానము కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ ద్వారా నిర్ణయ శక్తిని పెంచుకునే సదా నిశ్చింత భవ సారాంశము సమయానికి ఎవరి బుద్ధి యథార్థమైన నిర్ణయాన్ని ఇస్తుందో వారే సదా నిశ్చింతలుగా ఉండగలుగుతారు ఎందుకంటే రోజు రోజుకు సమస్యలు పరిస్థితులు ఇంకా టైట్గా అయిపోతాయి అటువంటి సమయంలో కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంటే నిర్ణయ శక్తి ద్వారా ఆ పరిస్థితులను సహజముగానే దాటుకుంటారు బ్యాలెన్స్ ఉన్నందున బాబ్దాద నుండి ప్రాప్తించిన ఆశీర్వాదాల ద్వారా ఎప్పుడూ సంకల్పంలో కూడా ఆశ్చర్యం కలిగించే ప్రశ్నలు ఉత్పన్నం అవ్వజాలవు ఎలా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే ప్రశ్నలే ఉత్పన్నం అవ్వవు సదా ఏం జరుగుతూ ఉందో అందులో కళ్యాణం దాగి ఉంది అని నిశ్చయము పక్కాగా ఉంటుంది స్లోగన్ ఒక్క బాబాతోనే సర్వ సంబంధాల రసము తీసుకుండి ఇక ఎవ్వరి స్మృతి కూడా రాకూడదు అచ్చ ఓం శాంతి